హాయ్, వెల్కమ్ టు యోయోటీవీ. అమ్నేషియా పబ్ ఘటనపై షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఎస్పీ, అడిషనల్ డీసీపీ, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు చర్చిస్తున్నారు. మైనర్ బాలికపై దారుణ ఘటనకు సంబంధించి బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోల లీకేజ్పై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసు నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితులు మైనర్లు కావడం వల్లే విచారణ ఆలస్యమైందని హోంమంత్రి పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలు అన్నారు. అంతకుముందు అమ్నేషియా పబ్ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్టును ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియాను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులకు ధైర్యం ఉంటే తప్పు చేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తి కాకముందే కొందరికి క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలా నిందితుల ఫోటోలను ఎందుకు సీక్రెట్గా ఉంచారని ప్రశ్నించారు. నిర్భయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బున్న వారి పిల్లలనే ఫోటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. పోలీసులు అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు, కానీ ఎంఐఎం వాళ్లను టచ్ చేయరని అన్నారు. ఎంఐఎం వాళ్లను కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కలర్ మెర్సిడెస్ కార్లో ఉన్న వ్యక్తులను నిందితులుగా చేర్చకుండా వెనకాల ఇన్నోవాలో ఉన్నవారిని నిందితులుగా చేర్చడం బాధాకరమని అన్నారు. ఇన్నోవా కారులో ఉన్నవారిని ముద్దాయిలుగా చేస్తున్నారని అన్నారు. ఇక ఈ ఘటనపై సిబిఐ విచారణ కోరతామని అన్నారు. ఘటన జరిగిన రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడుకు బాలికపై అఘాయిత్యం చేశాడని చెప్పారు. కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, కానీ లిమిటేషన్ దృష్ట్యా ప్రపంచానికి ఎంతవరకు చూపించాలో తనకు తెలుసునని అన్నారు. కొన్ని ఫోటోలను రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే అమ్మాయి ఫోటో కనిపించకుండా ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ ఫోటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని కూడా చెప్పారు.